ప్రియా దేవుని సంగమా ఈ రోజు సెప్టెంబర్ 13వ తేదీ దేవుని వాగ్దానం అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 10వ వాక్యము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు ఆమేన్ నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు అని ప్రభువు వాగ్దానం చేస్తున్నారు మనము పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే యెరూషలేములో ఉన్న వారిని యూదాలో ఉన్న వారిని బబులోనికి చెరపట్టి తీసుకొని వెళ్ళి అనేక మందిని చంపి మిగిలిన వారిని కూడా చంపుటకు సిద్ధపడుచుండగా యెరూషలేము వారిలో యూదా వారిలో మిగిలిన వారు యిర్మీయాతో దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి మాకు చెప్పుము దేవుని మాటకు మేము లోబడదము అని చెప్పగా యిర్మీయా దేవుని సన్నిధిని ప్రార్థన చేయగా యిర్మీయాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై మీరు బబులోనుకు భయపడుచున్నారే అతనికి భయపడకుడి అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై ఉన్నాను అతనికి భయపడకుడి అని వారికి హాని చేయటకు ఎవరును రారు అని ధైర్యపరచెను ఆమేన్ అదే విధముగా అపొస్తలుడైన పౌలు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఏసే దేవుడని ఒప్పించుచు ఉండెను పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై ఏసే క్రీస్తని దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను అప్పుడు యూదులు ఎదురు తిరిగి దూషించిరి అప్పుడు పౌలు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని ఇక మీదట అన్యజనుల యొద్దకు పోవుదునని అక్కడ నుండి వెళ్ళి దేవుని యందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని ఇంటికి వచ్చెను అతని ఇల్లే సమాజ మందిరమని అనుకొని ఉండెను ఆ ఇంటి వారందరూ ప్రభునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందిరి వారికి వాక్యము బోధించుటకు ఆలోచించుచుండగా దేవుడు రాత్రివేళ దర్శనమందు పౌలుతో నీవు భయపడక మాట్లాడుము మౌనముగా ఉండకుము నేను నీకు తోడయున్నాను అని చెప్పి ధైర్యపరచి బలమైన పరిచర్య చేయించెను అతనికి హాని చేయు వారు ఎవరిని లేకుండా చేసెను దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రియ దైవజనమా ఇశ్రాయేలీయులను మరియు అపొస్తలుడైన పౌలును భయపడక ధైర్యముగా ఉండుడి అని నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు చెప్పెను ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాగ్దానం వింటున్న మీతో మీకెదురవుతున్న కుటుంబ సమస్యల్లో దేవుడు తోడుగా లేడని అనుకుంటున్నారా చేయని నేరాలు మీ మీద మోపడం వలన వాటి నుండి విడిపించే వారు లేరని దిగులు పడుతున్నారా మీరు చేస్తున్న వ్యాపారము లేక వ్యవసాయము లేక ఉద్యోగములో జరుగుతున్న నష్టాల వల్ల దేవుడు తోడుగా లేడని దిగులు పడుతున్నారా రోజురోజుకి ఆర్థిక పరిస్థితి ఎక్కువ అవడం వలన దేవుడు చేయి విడిచారేమో అని వేదన చెందుతున్నారా కుటుంబంలో దుష్టుడు దాడి చేసి నెమ్మది లేకుండా చేయడం వలన విసిగిపోయారా తరచూ అనారోగ్యంతో బాధపడుచున్న నాకు దేవుడు తోడుగా లేడని భయపడుతున్నారా అయితే మీతో ఒక్క మాట ఇశ్రాయేలీలకు మరియు పౌలుకు తోడయ్యున్న దేవుడు ఈరోజు మనందరితో వాగ్దానం చేస్తున్నారు నేను నీకు తోడై ఉన్నాను
నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడును రాడు అని. ఆమేన్. సహోదరి సహోదరుడా, ఇప్పటికీ మీరు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని నా దేవుడు అనుకూలంగా మార్చడమే కాకుండా వాటి మీద మనకు అధికారం ఇచ్చి అధిగమించే కృపను ఇవ్వగలరు. యేసయ్య సిలువలో మనందరి కొరకు రక్తము కార్చి అందరినీ వెలయిచ్చి కొని తోడయ్యున్నారు. సదాకాలము మీతో కూడా ఉన్నాను అని చెప్పెను. మీరు అనుభవిస్తున్న బాధలన్నీ తాత్కాలికమే, త్వరలో మీ జీవితాలలో అద్భుతములు చూడబోతున్నారు. ఎందుకంటే యేసయ్య మనతోనే ఉన్నారు. నమ్మండి, విశ్వసించండి మరియు ప్రార్థించండి. ఒక చిన్న మనవి, మీలో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే మీ చెయ్యి పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మిమ్మలను స్వస్థపరిచి మీకు మంచి ఆరోగ్యమును ఇస్తారు. ప్రార్థించుకుందామా? అయితే అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పాస్టర్ గారు మనందరి కొరకు ప్రార్థించెదరు. స్తోత్రాలు యేసయ్య. పరిశుద్ధాత్ముడా, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానానికి స్తోత్రాలు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనూ రాడు అని తండ్రి వాగ్దానం చేసిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో రూఢీపరచబడి గాక తండ్రి. యేసు క్రీస్తు నామంలో ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో రూఢీపరచబడి గాక సహాయం చేయండి. ప్రభు, మీరు తోడుగున్న విధానం బట్టి నీ స్తోత్రాలు అయ్యా. మీరు బలపరిచిన స్తోత్రాలు, మీరు స్థిరపరిచిన స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మడా, మీరు బాధ్యత తీసుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇజ్రాయేల్కి అదే రీతి పరిశుద్ధాత్మడు పౌలు గారికి తోడుగున్న దేవుని స్తోత్రాలు. మాకందరికీ మీరు తోడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతించండి. అదేవిధంగా తండ్రి, ఎంతమంది అయితే ప్రభు నీ బిడ్డలు తండ్రి అయ్యా బలహీనంగా ఉండి ప్రభు చేయబెట్టుకున్నారు, అస్వస్థత ఉందో ప్రభు, ఇప్పుడే యేసు క్రీస్తు నామంలోని హస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నామములు ఇప్పుడే నిస్తం వారిని తాకునుగాక. యేసు క్రీస్తు నామములు ఇప్పుడే నిస్తం వారిని తాకునుగాక. నజరుడని యేసు క్రీస్తు నామములు దైవ స్వస్థత కలుగునుగాక తండ్రి. శిరస్సు జరిగేవారికి యేసు రక్తం చెల్లిసిన ప్రభు అని స్తోత్రాలు. ప్రతి బలహీనత యేసు క్రీస్తు నామంలో నిర్మూలైపోయినగా పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాక తండ్రి. మీరు స్వస్థపరిచేందుకు వందనాలు, విడిపించండి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నీ బిడ్డలు మంచి ఆరోగ్యం ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా అందరిని ప్రభా భద్రపరచండి. పరిశుద్ధాత్మడానికి స్తోత్రాలు. అదేవిధంగా ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే ఉన్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ వాగ్దానం వారి జీవితాల్లో రూఢిపరచమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా పరిశుద్ధాత్మడానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి. ఎంతమంది అయితే ప్రభు కరోనాతో బాధపడుతున్నారో వారందరి మీద ప్రభు ఇప్పుడే తండ్రి నీ బలమైన ఆత్మ దిగునుగాక. యేసు క్రీస్తు నామంలో దైవిక స్వస్థలు కలుగునుగాక తండ్రి. వారిని విడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. విడిపించేందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, మా కుటుంబాల మీదకి, మా ప్రాంతాల మీదకి, మా రాష్ట్రాల మీదకి, మా దేశం మీదకి, ఈ భూమి మీదకి నీ కృప కనికరం సమాధానం దిగునుగాక. మమ్మల్ని అందరినీ రెక్కల చాడు మరుగుపరిచి దీవించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మీతో ఒక మాట. మరి వాగ్దానాన్ని మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరం నుండి తెలియపరచండి. మేమందరం మీ గురించి ప్రార్థించేదాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించినగాక. థ్యాంక్ యూ ఆల్. ప్రైస్ ది లార్డ్.